हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल. दिस इज शिरीषा. ఈరోజు నేర్చుకున్న 16 ఫలాల నోము గురించి కొన్ని విశేషాలు చెప్తామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను స్పెషల్గా పాలపళ్ళ గురించి చెప్పబోతున్నాను. 16 ఫలాల నోములో పాలపళ్ళు అనేవి తప్పకుండా తీర్చుకోవాలని చెప్తారనమాట. ఈ పళ్ళ గురించి నాకు 2 సంవత్సరాలు పట్టిందండి నోము తీర్చుకోవడానికి. నేను పట్టిన మొదటి సంవత్సరం అయితే ఆ పళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయని వెతకడానికే సరిపోయిందనమాట. మొత్తానికి నాకు ఈ చెట్టు అయితే సామర్లకోటలోని కన్నికా పరమేశ్వరి ఆలయంలో దొరికిందండి. చెట్టు దొరికిన తర్వాత కూడా 1 సంవత్సరం వేస్ట్ అయింది. ఎలా అంటే అవి సీజనల్గా మాత్రమే వస్తాయన్నమాట. సంవత్సరంలో ఉగాదికి దగ్గరలో ఇవి పండుతాయన్నమాట. సో ఒకసారి చూసేసరికి కొంచెం లేతగా ఉన్నాయి. సరే మళ్ళీ చూద్దామని చెప్పి ఇంకొక నెల తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం అన్ని పళ్ళు అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. అవి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కింద రాలిపోతూ ఉంటాయి, మిగిలినవి పక్షులు తినేస్తాయన్నమాట. అందుకని సంవత్సరం ఎలా అయినా తీర్చుకోవాలని చెప్పి 1 నెల రోజుల ముందు నుంచి ట్రై చేస్తుంటే వారం వారం వెళ్ళి చెక్ చేసేవారు మా హస్బెండ్. ఆఖరికి ఉగాది వెళ్ళిన తర్వాత మాకు ఇవి దొరికాయనమాట. ఇవి చూడండి, పండు నేను విడదీసి చూపిస్తాను ఎలా ఉందో. మనం నోము కోసం తీసుకున్నప్పుడైతే పళ్ళు ఇలా ముచ్చుకలతో ఉండేలా చూసుకోండి తప్పనిసరిగా. చూడండి, ఇది బాగా పండిందైతే ఇలా లోపల వైట్గా ఉందన్నమాట. గుజ్జు లోపల గింజ కూడా మనకి సపోటా గింజ టైప్లో ఉంది, చిన్నగా ఉంది. కానీ ఈ పండు తింటుంటే కూడా కొంచెం లేత తగితే మనకి పాల పాల జిగురుగా మనం సపోటా లేత తింటే ఎలా తగులుతుందో అలా తగులుతుంది అనమాట. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచి పంటండి. తీతీగా ఉన్నాయి పళ్ళు అయితే. ఈ పాల చెట్టు యొక్క కలప కూడా కొన్ని వస్తువులు తయారు చేయడానికి ప్రత్యేకంగా వాడతారనమాట. నేను ఇంతకుముందు ఆల్రెడీ తీర్చుకున్న 13 ఏంటనేది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే నేను ఇవి ఏమేమి ఇవ్వాలన్న దానికి చాలా మందిని అడిగానండి. చాలా రీసెర్చ్ చేసి ఫైనల్గా డిసైడ్ చేసిన ఫ్రూట్స్ అనమాట. ఇవి వీటిలో మనకి నల్ల గింజలు ఉన్నవి ఇవ్వకూడదు అంటారు, అసలు గింజలు లేనివి కూడా ఇవ్వకూడదని చెప్తారనమాట. వీటిలో కొబ్బరి బొండాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తారనమాట. అలాగే గుమ్మడి పళ్ళు కూడా ఇవ్వాలి. ఇంకా పనసకాయలు కూడా ఖచ్చితంగా ఇస్తారనమాట. ఇవి కాకుండా మిగిలినవి మన ఆప్షన్. నేనైతే కర్బూజా, మామిడి, బత్తాయి, జామ, ఇంకా దానిమ్మ, అలాగే గ్రేప్స్లో అయితే గ్రీన్గా ఉన్నవి ఇవ్వాలన్నమాట. బ్లాక్ ఇవ్వకుండా గ్రీన్గా ఉన్న వాటిలో గింజతో ఉన్నవి ఇవ్వాలి. ఇంకా జీడి మామిడి అయితే ఇలా పండు గింజ రెండు కలిపిన్నవి ఎంచుకుని ఇవ్వాలన్నమాట. ఇంకా పంపరపంచ, దోస, దోసలో తినే దోస ఉంటుంది కదండి అదనమాట, దోస, కమల, ఈ 13 ఇచ్చాను నేను ఇంతకుముందు. ఇప్పుడు అరటి, ఖర్జూరం, పాలపళ్ళు ఈ 3 ఇస్తున్నాను అనమాట. మనం ఏ పళ్ళు తీసుకున్నా కూడా ఎక్కడ మచ్చలు లేకుండా దెబ్బతినకుండా బాగా చూసి ఎంచుకోవాలన్నమాట. ఎంచుకున్న తర్వాత వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటికి పసుపు రాయాలి. పెద్ద పళ్ళు అయితే మొత్తం పండు చుట్టూ పసుపు రాసి దానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా 16 పళ్ళు సిద్ధం చేసుకున్న తర్వాత వాటిపైన తాంబూలం దక్షిణ పెట్టి అందించాలి. మనం ఏ పళ్ళు అయితే ఇస్తున్నామో అవే పళ్ళు మనం గౌరీదేవి దగ్గర కూడా ఒకటి కానీ రెండు కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి. ఎవరికైనా ఉపయోగపడుతుందేమన్న ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.